ఈ వచ్చేసినటువంటి గౌరవనీయులు ఆనరబుల్ మెంబర్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ గౌరవనీయులు కె రాహుల్ గారికి, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి వచ్చినటువంటి కమిషన్ మెంబర్ గారు మన జిల్లాకు రావటం, అదేవిధంగా గ్రామాలు సందర్శించడం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వారు గమనించి, అదేవిధంగా గతంలో ఇందాక నాలుగు నేను మాట్లాడేటప్పుడు చెప్పారు, ఇది నాలుగోసారి ఈ జిల్లాకు రావడం అనేది మనకు కూడా, అంటే అత్యధిక ఎస్సీ పాపులేషన్ ఉన్నటువంటి జిల్లా కంపేర్డ్ టు అదర్ డిస్ట్రిక్ట్స్, కాబట్టి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో మనం కూడా ప్రయారిటీ పైన వీటిని అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. సార్, మా జిల్లా వైపు నుంచి కలెక్టర్ గా, అదేవిధంగా ఎస్పీ గారి తరఫున కూడా నేను మీకు అష్యూరెన్స్ ఇస్తున్నాను సార్, డెఫినెట్ గా ఏమన్నా మా నోటీస్ వచ్చిన ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా మా అధికారులు వీళ్ళందరూ కూడా టాప్ ప్రయారిటీ పైన వీళ్ళు అటెండ్ టు దాట్. కొన్ని సందర్భాల్లో ఫర్ వేరియస్ రీజన్స్ ఎక్కడన్నా డిలేస్ కానీ అలాంటివి ఉంటే కూడా అవి కూడా మీ నోటీస్ లో పెట్టడం జరుగుతుంది, దానికి కారణాలు కూడా మీకు గురించి. నేను అనుకున్న ఇష్యూస్ మూడు కూడా ఇద్దరు పెట్టి నాలుగు కూడా పెట్టి నేను వచ్చిన ఒక ఇష్యూస్ మీద ఇక్కడ ఇష్యూస్ కూడా ఒకటి వచ్చింది. ఈ కేసు ఎన్నుకుని డిఎస్పీ ఇప్పుడు అప్పుడు అతను ఇప్పుడు ఎవరు కేసు ఎన్నుకుని డిఎస్పీ ఆ స్టాట్యూ ఏమైంది? అది ప్రాబ్లమ్ తాత్కాలికంగా స్టాట్యూస్ వేరే దగ్గర పెట్టారు సార్, ఉత్తర్వు పెట్టడానికి కానీ చిన్నవి రావాలంటే వాటిని మీకు తెలియకుంటే మీ సీనియర్ సీఏ ఎస్ఐ అడుగు, నేను తెలియకుంటాను మొత్తం వచ్చిన కాబట్టి, ఎందుకంటే ఇప్పుడు వస్తున్న ఇష్యూస్ కంటే మీకు అవ్వచ్చు ఏమైనా ఇబ్బంది ఉందా అది తీయడానికి? నేను రెండుసార్లు విజిట్ చేసిన, నేను స్టాచ్యూ ఎన్నైనా సార్ ఉంది ఉంది కదా, తర్వాత మిగతా చిన్న చిన్న స్టాచ్యులను పెట్టిండ్రు, తర్వాత పెట్టిండ్రు వివేకానంద కానీ మహాత్మా కానీ ఇంకా మిగతా దాన్ని దాని చుట్టూ పెట్టిండ్రు, తీసేసిన తర్వాత అది నాడ పక్కన పెట్టిండ్రు, అక్కడ ఉద్యోగాలు జరిగిన కేసులు పడ్డది అతను చనిపోయాడు, అతను కంప్లైంట్ ఇప్పించాడు వేరులతో. మీరు రాజంగ పరంగం పదవులలో ఉన్నారు, అంబేద్కర్ యొక్క ఆలోచనతో ఇదంతా ప్రభుత్వాలు నడుస్తున్నాయి, రాష్ట్రపతి కానీ ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ కలెక్టర్ కానీ ఎస్పీ కానీ ఇక్కడ జ్యుడిషియల్ పవర్స్ అంతా భారత రాజ్యాంగ నిర్మాతతో అయింది. నాలుగో ఐదో విజిట్కి వస్తాను. ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎవరు చూస్తారు? మన మన స్టేషన్ ఉంటుంది ఎస్హెచ్ఓ కంట్రోల్ వాచ్ అయి ఉంటుంది, అక్కడ డిఎస్పి ఒకసారి చెప్పండి హిస్టరీ మొత్తం ఒకసారి. ప్రతి ఒక్కడు పంచాయతీ ఆఫీస్లో ఇమీడియట్గా నష్టపోవడం జరిగింది సార్, అక్కడ ఒక యువకుడు హ్యాక్ చేయబడి ఉన్నాడు పంచాయతీ ఆఫీస్లో, దాని మీద ఏమన్నాడు యువకుడు హ్యాంగింగ్ చేయబడ్డు దాన్ని వచ్చిందా? హ్యాంగ్ చేయబడి ఉన్నాడు సార్, దాని మీద రోజు కొంచెం దర్శన్ గారిని ఆందోళన చేయడం, నైట్ ఎఫ్ఐఆర్ తీసుకుని రిపోర్ట్ తీసుకుని ఎస్పీ చేయడం జరిగింది సార్, వారి 10 మంది మీద కేసు ఇవ్వడం జరిగింది సార్, దాంట్లో సార్ ఇమీడియట్ గా సిఐ కాల్ చేశారు, నాకు కాల్ చేస్తే మీడియట్ మేమంతా ప్రొసెస్ అయ్యాము సార్, బట్ అక్కడ సిబ్బంది కొంచెం పీపుల్ అంతా గ్యాదర్ అయ్యి ఉంటుందని నైట్ వరకు మిడ్ నైట్ వరకు, అలాగే తహసీల్దార్ గారు ఆర్డీఓ గారు అందరూ కూడా ఇమీడియట్గా రావడం జరిగింది సార్, ఇన్ఫర్మేషన్ ఉండడంతో అదే ఆ ప్రమోషన్ అది సెట్ అయిన తర్వాత వాడు ఎఫ్ఐఆర్ ఇవ్వడం జరిగింది సార్, రిపోర్ట్ ఇస్తుంది జరిగింది, దాని మీద కేసు రిజిస్టర్ చేసాం సార్, అందులో 10 మంది మీద అమ్మ ఇచ్చారు సార్, మేము ఫిర్యాదు చేసి దాని మీద మొత్తం టోటల్గా ఇంకొక ఇద్దరు కూడా యాడ్ అయ్యారు, మొత్తం 12 మంది మీద కేసు ప్రొసీడ్ చేసాం, 12 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది సార్. ఈ 12 మందిలో తీసుకొచ్చి పంచాయతీ ఆఫీసులో ఇబ్బంది పంచాయతీ ఆఫీసులో కొట్టి
మనకి వచ్చిన అవుట్పుట్ ప్రకారంగా ఉత్తర్వులు చెప్పి హ్యాండ్ చేసినట్టుగా కాబట్టి సార్ దాని మీద ఎంత కూడా అప్డేట్ పంపించడం జరిగింది సార్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది రెడ్మీ 109 రెడ్మీ 201 సార్ స్క్రీన్ కవర్ తీసుకుందా 201 మినీ కడి ఎన్ని రోజులు దాకా ఉంటుంది మీకు ఐడియా ఉంటుంది అది పోలీసేగా మెసేజ్ చేస్తేనే ఇల్లు ఉంటుంది లేకుంటే కట్టి నిన్ను మొత్తం భూమి డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడాలి మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రైమ్ మినిస్టర్ కొద్ది కట్టాలి ఇంకొకటి ఆ గ్రామంలో మొత్తం ఓపెన్ ఎడ్యుకేషన్ చూసండి ఒక్క నిమిషం మీరు అది చేయరు చాలా మంది ఏమైపోతారంటే కలెక్టర్ చెప్పినట్టు గవర్నమెంట్ స్కూల్ మీద భారతదేశంలో ఎవ్వరికి నమ్మకాలి 11 గంటలకు అక్కడికి నేను బయలుదేరి కాకినాడ నుండి ఏదైతే ఆ యొక్క 2 మామిడికాయలు కోసిన నేపథ్యంతో అక్కడ ఉన్న ల్యాండ్ ఓనర్ సుబ్బారావు గారు లీజుకి ఇచ్చిన వ్యక్తి నాగేశ్వరరావు మిగతా వారు ఆ కోరుతున్న విషయాన్ని చూసి అతన్ని అక్కడనే పట్టుకొని విపరీతంగా కొట్టుకుంటా అతడు పంచాయత్ ఆఫీస్లో తీసుకొని వస్తున్న సమయంలో అక్కడ పంచాయత్ ఆఫీస్లో ఉన్న స్టాఫ్ అక్కడ విఆర్ గారిని అటెండరు వాళ్ళంతా తాళం ఇప్పించి అతన్ని విపరీతంగా కొట్టి రక్తంతో మడుగులు ఉన్న అతని చనిపోయిన తర్వాత అతడు చనిపోయిందనే విషయం తెలుసుకున్నాక అతనికి ఫ్యాన్కి ఉరేసి ఫ్యాన్కే ఉరేసుకున్నాడని దాన్ని చిత్రీకరించారు కానీ చంపిన వ్యక్తులు కొట్టిన వ్యక్తులు పోలీసులకు తెలిసిపోయింది ఆ యొక్క ఫ్యాన్ హ్యాంగింగ్ కేసు కింద చిత్రీకరించినందుకు దాని మీద వాళ్ళు కేసు కూడా పెట్టడం జరిగింది 12 342 302 ఎస్ఎస్టీ అట్రాసిటీ ఈ విధంగా కేసు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది కానీ ఒక్క విషయం కమిషన్ దృష్టికి అక్కడ ఉన్న ప్రజలు వాళ్ళందరూ దళిత సంఘాలు అందరూ కూడా దళిత నాయకులందరూ ఎస్సీలను కొడితే 15 రోజులనే బెల్ ఇస్తారు ఇంత తొందరగా ఎట్లా బెల్ దొరికింది అనేది వాళ్ళకు అనుమానం ఉన్నది ఆ 10 ఏళ్ళకు ముందు పెడితే దాన్ని కావాలని పొలిటికల్ వాళ్ళు అగ్ర కులాల వాళ్ళు కావాలని తీసేశారు నేను 2 ఆంధ్ర రాష్ట్రంలో చాలా ఎస్సీ అట్రాసిటీ ఇష్యూ చాలా జరుగుతుంది ఈ యొక్క చిత్తూరు డిస్టిక్లో కూడా 2 దళితులు బాగుమ్మడులు వాళ్ళను ప్రశ్నించినందుకు ఆడ మర్డర్ చేసి ఎలక్ట్రికల్ వైర్లలో చనిపోయినని విద్యుత్ తీగలతో చనిపోయినని చిత్రీకరిస్తే నేను వెళ్ళి ఆడ ఎన్క్వైరీ చేస్తే కొట్టి చంపింది అనేది వచ్చింది అప్పుడు 3 వాళ్ళకి 8 లక్షలు వచ్చింది ఇంకొక నియోజకవర్గంలో 18 గ్రామాలు ఎస్సీ గ్రామాలు అందులో బీసీ గ్రామాలు వాళ్ళు ఓటంకు వినియోగించుకోలేదు ఇంతవరకు నా దగ్గర ఈ న్యాయం జరగాలంటే పోలీస్ అధికారులే కలెక్టర్లే దీనికి సరి అయిన బాధిక బాధి మీద పనిచేయాలని ఎస్సీ కమిషన్ మెంబర్గా నేను ప్రెస్ ద్వారా అధికారులను చెప్తున్నా ఎవరి మీద మా కోపాలు లేవు ఎవరి మీద మాకు ఇది లేదు స్వతంత్రం వచ్చి 73 సంవత్సరాలైనా ఇంకా సమాజంలో మార్పు రాకుంటే దళితులు పుట్టి ఎందుకు దళితులు దీని కొరకన్నా మొన్న హైదరాబాద్లో ఒక మహిళ మన పార్టీలు వస్తాయి పార్టీలు పోతాయి కానీ అధికారులు అయితే అదే కదా అధికారులు చేయవలసిన పని ఇదే కదా కాబట్టి ప్రెస్ ద్వారా సమాజానికి మీరు తెలుపవలసింది ఒకటే ఎస్సీ అట్రాసిటీ చాలా పకడ్బందిగా చట్టం ఉంది దానికి న్యాయం చేయాలి వాళ్ళ మీద యాక్షన్ చేయాలి ఒకవేళ యాక్షన్ చేయకుంటే ఈ యొక్క అధికారులను నేను ఢిల్లీకి పిలిపించి వాళ్లకు షార్ట్ షీట్ ఇచ్చి వాళ్ళ మీద కూడా కేసు పెట్టే పరిస్థితి ఏర్పడకుండా వాళ్ళ అధికారులు పనిచేయాలి. థ్యాంక్ యూ.